హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు సినిమా సావ్. యా, బిగ్ బాస్ 7 అప్డేట్స్లో అసలు విన్నర్ అయితే ఎంత మనీ వస్తుంది, రన్నర్ అయితే ఎంత వస్తుంది అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మరి ఈ సీజన్లో మోస్ట్లీ ఏ సీజన్ అయినా కూడా మనకు 6th, 7th, 5th ఇట్లా చూసుకుంటే దాదాపుగా కోటి రూపాయల వర్త్ అయితే వాళ్ళు సొంతం చేసుకోవడం జరుగుతుంది. క్యాష్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు, బ్రాండ్స్ వాళ్ళు ఇచ్చే మనీ కావచ్చు, స్పాన్సర్స్ ఇచ్చే ఏదైనా ఫ్లాటో ఇలాంటి అది కావచ్చు, నియర్ బై కోటి. మరి దీంట్లో ట్యాక్స్ ఉంటుంది కదా, ట్యాక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? స్వయాన నేను చేశాను కాబట్టి 30% కట్ చేస్తారు. డైరెక్ట్ క్యాష్లో అయితే 30% కట్ చేస్తారు. మరి ఫ్లాట్లు ఇస్తూ ఉంటారు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, కార్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కలిపితే దాదాపు 1 కోటి రూపాయలు ఈజీగా, అన్ని బోను 1 కోటి రూపాయలే దగ్గర వచ్చేస్తాయి. మరి రన్నర్కి ఎంత రావచ్చు అంటే రన్నర్ది డిపెండ్స్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం ఏమైంది, రేవంత్ దాంట్లో సగం డబ్బులు శ్రీహానికే పోయినాయి. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇద్దరికి కూడా చాలా తక్కువ, అంటే 50 లక్షల లోపే వస్తాయి. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్ రన్నర్ని నీ అంటే విన్నర్ అవుతా నా నమ్మకం మీద ఉన్నా అని చెప్పేసి నిలబడితే అమౌంట్ షేర్ చేసుకోకుండా విన్నర్కి దాదాపు 1 కోటి రూపాయలకు వచ్చి రన్నర్కు మోస్ట్లీ ఒక 10 నుంచి 15 లక్షల వరకు రావచ్చు. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే బిగ్ బాస్ 7లో రన్నర్కి విన్నర్కి ఎంత వస్తుందని ఎగ్జాక్ట్గా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.